హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌర్ స్మార్ట్ ఛానల్. ఈరోజు నేను మీకు 3880 ఏ విధంగా సాధించాలి అనేది ఈరోజు మన వీడియో అన్నమాట. సో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీలో 3880కి ఈ తక్కువ రోజులైనా అంటే ఇంకా 2 వారాల్లోనే ఈ 2 వారాల్లోనే సరే గట్టిగా ప్రిపేర్ అవ్వాలనే ఒక మంచి స్ట్రాంగ్ డిసిషన్ వస్తుంది, మంచి నమ్మకం వస్తుంది. సో ఈ వీడియో కంటిన్యూ వరకు చూడండి, చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో 3880 మనం ఎలా సాధించాలి, ఎందుకు సాధించాలి, ఇప్పుడే సాధించాలి, చాలా మంచి అవకాశం, సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి 3880 కొట్టాలంటే ఖచ్చితంగా 10/10 తెచ్చుకోవాలి. అందులోనూ కూడా ప్రైవేట్ స్కూల్స్ అయితే 10/10 తెచ్చుకున్న సరే 3880 వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ. ఎందుకంటే మనకి 3880 అనేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రమే ఇచ్చేవారు. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి 10/10 రాకపోతే, 9.8 రాకపోతే, 9.6 రాకపోతే అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లో 10/10 తెచ్చుకున్న వాళ్ళకి ఇచ్చేవారు ఇప్పటివరకు. కానీ ఈ సంవత్సరం కోవిడ్-19 కారణంగా ఏంటంటే మనకి 3880కి ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెడుతున్నారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీకు ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే మంచి అవకాశం, సువర్ణ అవకాశం, బంగారు అవకాశం అన్నమాట. ఎందుకంటే మనకి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మన యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా 3880 సీట్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే మనకి ఏ జాబ్ ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ మీరు కనుక 3880 6 ఇయర్స్ కోర్స్ చేసినట్లయితే 6 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీకు 1 లాక్ శాలరీ అయితే వస్తుంది గ్యారంటీగా పర్ మంత్. సంవత్సరానికి 12 లక్షలు లేదంటే సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి. కనుక దాన్ని మనం సాధించాలంటే ఇప్పుడు మనం ఈ ఎంట్రన్స్ టెస్ట్కి చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలంటే సో అది చెప్పలేనంత బాగా ప్రిపేర్ అవ్వాలి. సో 3880 ఎంట్రన్స్ అనేది ఒక యజ్ఞంలా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఒక యజ్ఞంలా తీసుకోవాలి. సో ఒక యజ్ఞానికి ఎన్నైతే మనం సమకూర్చుకుంటున్నామో ఆ యజ్ఞాన్ని మనం పూర్తి చేసిన వరకు సో దేవతలు, నెక్స్ట్ ఋషులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా దానికి మొత్తం సన్నాహాలు చేస్తారో ఆ యజ్ఞం పూర్తి చేసిన తర్వాత దాని యొక్క ఫలితం అంటే వర్షం రానివ్వండి లేంటే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండండి, సో ఏదైనా సరే జరగవచ్చు. అటువంటి యజ్ఞంలా మీరు 3880 తీసుకుంటే ఖచ్చితంగా 3880 అనేది చాలా ఈజీగా కొట్టచ్చు. అయితే 3880 అనేది చాలా చాలా ఈజీ ఎగ్జామ్. ఎందుకంటే ఎందుకు ఈజీ అన్నానంటే మీరు ఎక్స్ట్రా సిలబస్ ఏమీ ప్రిపేర్ అవ్వసం లేదు. మీరు ఆల్రెడీ 10th క్లాస్ ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాన్నే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి అంతే. సో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అంటే ముఖ్యంగా 2 సబ్జెక్టులు మీరు పూర్తిగా ప్రిపేర్ అయితే చాలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సో ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆల్రెడీ మీరు 10th క్లాస్ చదువుకున్నారు, కాకపోతే మీరు ఎగ్జామ్స్ రాయలేదు. ఆ ఎగ్జామ్ ఏదో ఈ 3880 ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు మీ యొక్క సబ్జెక్ట్ని బయటికి తీసినట్లయితే ఆటోమేటిక్గా మీకు 3880 అనేది ఈజీగా వస్తుంది. సో కొన్ని ఎగ్జామ్స్ అయితే మనకి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, నెక్స్ట్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇలా చాలా ఉంటాయి. సో అన్ని ప్రిపేర్ అయితే కానీ ఆ జాబ్ కొట్టడం లేదంటే ఆ సీట్ కొట్టడం అనేది చాలా చాలా కష్టం. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మ్యాథమెటిక్స్, సైన్స్ 2 ప్రిపేర్ అయితే మీకు 3880 సీట్ అనేది వస్తుంది. 3880 సీట్లో సో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ హ్యాపీగా చేస్తారు, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ హ్యాపీగా చేస్తారు. సో ఈ ఇంజనీరింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది, ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. సో మంచి ఎంజాయ్ చేస్తూ మీరు ఇంజనీరింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు నార్మల్ ఇంజనీరింగ్కి 3880 ఇంజనీరింగ్కి తేడా ఏంటంటే నార్మల్ ఇంజనీరింగ్లో జస్ట్ వెళ్తాము, చదువుతాము, వస్తాము. సో ప్రాక్టికల్స్ అనేది చాలా చాలా తక్కువ జరుగుతాయి, కానీ చాలా చాలా తక్కువ, ఒక 5% లేదా 10% మాత్రమే జరుగుతాయి నార్మల్ ఇంజనీరింగ్. వేరేస్ కమింగ్ టు 3880, 3880లో ఏంటంటే మీకు జాయినింగ్ అయినప్పుడు మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు. ఆ ల్యాప్టాప్లో ఏంటంటే సాఫ్ట్వేర్లు ఉంటాయి, సో మంచి మంచి కోర్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుండి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు ఆ ల్యాప్టాప్ మీ దగ్గర ఉంటుంది, కనుక హ్యాపీగా మీరు మీకు నచ్చిన కోర్స్ని ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు. సో ఇంటర్నెట్ ఉంటుంది, సో ల్యాప్టాప్ ఉంటుంది, సో మీకు ఏది కావాలంటే ఆ కోర్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. సో నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు. వేరే కమింగ్ టు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో సో నార్మల్ ఎడ్యుకేషన్, సో దేర్ ఈజ్ నో క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ చేసిన విద్యార్థికి, 3880 ద్వారా చేసిన ఇంజనీరింగ్ చేసిన విద్యార్థికి చాలా చాలా వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి, 3880 ద్వారా ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి ఒకేసారి ఒకే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారనుకోండి, సో వీడి ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే ఇక్కడ కోర్ సబ్జెక్ట్ అనేది బాగుంటుంది, 3880లో కోర్ సబ్జెక్ట్ బాగుంటుంది కనుక ఈ పర్సన్ నాలెడ్జబుల్ పర్సన్, ఈ పర్సన్ సో హాఫ్ నాలెడ్జబుల్ పర్సన్, ఆటోమేటిక్గా ఈ పర్సన్కి జాబ్ అనేది వస్తుంది, అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా సరే. అయితే నాకు తెలిసినంతవరకు ఇప్పటి వరకు 3880 చేసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి వెల్ సెటిల్డ్ అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను 3880 కోచింగ్ పెట్టిన తర్వాత చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్, 3880 కంప్లీట్ చేసిన వాళ్ళు, న్యూస్ వీడియో ఇడిపోయి వాళ్ళందరూ నాకు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంది ప్రోగ్రామ్ అన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నేను కనుక్కుంటే వాళ్ళందరూ కూడా ఒక గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. అయితే 2008 మనకి 3880 స్టార్ట్ అయింది. ఈ 2008 3880లో ఎవరైతే 3880 చేశారో వాళ్ళందరూ కూడా 99% అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. సో అంటే అంత మంచి నాలెడ్జ్ని అయితే ఈ 3880 ఇస్తుంది. అయితే గవర్నమెంట్ జాబ్స్ ఏంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి
ఇంజనీరింగ్ అని అసిస్టెంట్ ఇంజనీరింగ్ అని సో ప్రతి పెద్ద పెద్ద కంపెనీల్లో మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ మన గవర్నమెంట్ సెక్టర్స్లో అవసరం. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు 2008 వాళ్ళు ఉన్నారు అన్నమాట. సో కనుక మనం కూడా 6 ఇయర్స్ కంప్లీట్ చేసి మనం కూడా ఒక ఉన్నత జాబ్లో ఒక గొప్ప జాబ్లో మనం ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. అది ఈ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలంటే చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే మనం 2 సబ్జెక్టులు చదవాలి. 2 సబ్జెక్టులు ఎలా పడితే అలా చదవకూడదు. మనం ఒక అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఆ అనాలిసిస్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. మనకి గవర్నమెంట్ వారు మోడల్ పేపర్ రిలీజ్ చేశారు 100 మార్కులకి మోడల్ పేపరు. సో ఈ 100 మార్కుల మోడల్ పేపర్లో కూడా 50 మార్కులు మ్యాథమెటిక్స్, 25 మార్కులు ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది, 25 మార్కులు బయాలజికల్ సైన్స్. సో ఇప్పుడు నేను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఆ మొత్తం అనాలిసిస్ చెప్తాను. సో అప్పుడు ఈజీగా మీకు టెక్నిక్ తెలుస్తుంది. ఆ టెక్నిక్ ద్వారా మీరు ఈజీగా రాయగలరు. 50 మార్క్స్ మ్యాథమెటిక్స్లో ఏంటంటే మనకి మొత్తం 14 చాప్టర్స్ ఉన్నాయి. సో మనం 14 4లు వేసుకుందాము 56 మార్కులు. అంటే మనకి ఎగ్జామ్ అయితే 50 మార్కులు, మనకి 14 4లో 56 మార్కులు, అంటే 6 మార్కులను మనకి ఎక్స్ట్రాగా వస్తున్నాయి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఒక లెసన్ ఇంపార్టెంట్, ఒక లెసన్ అన్ఇంపార్టెంట్ అని మనం చెప్పకూడదు. సో అందుకని ఏంటంటే ఆ మోడల్ పేపర్ నేను బాగా విశ్లేషించి అనాలిసిస్ చేసి చాలా చాలా బాగా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత నేను నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను అనాలిసిస్ రాసుకున్న విషయం ఏంటంటే ప్రతి చాప్టర్లోనూ కూడా బిట్స్ వస్తున్నాయి. అది మీకు రీజనింగ్ బిట్స్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ బిట్స్ కావచ్చు, లేదంటే అప్లికేషన్ బిట్స్ కావచ్చు, ఏదైనా అవ్వండి. సో మనకి ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్స్ వస్తుంది, సెట్స్ నుండి వస్తుంది, పాలినోమియల్స్ వస్తుంది, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వస్తుంది, రియల్ నెంబర్స్ వస్తున్నాయి, అన్నీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ చాప్టర్ నుండి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనకి 14 4 50 మార్కులు 56 మార్కులు మొత్తం చాప్టర్స్ నుంచి 14 ఇచ్చిన మార్కుల నుంచి 50 మార్కులు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ అన్ని చాప్టర్స్ నుండి మనకి 4 4 4 4 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మనకి 3 మార్కులు ఇవ్వలేదు, ఓన్లీ 1 మార్క్ ఇచ్చాడు. అంటే 56లో ఆ 3 తీసేద్దాం, ఎంత అవుద్ది 53. ప్రాబిబిలిటీలో మనకి 3 మార్కులు ఇచ్చారు, 1 మార్క్ ఇవ్వలేదు, అంటే అక్కడ 1 మార్క్ తీసేద్దాం. సో ఇప్పుడు 53లో 1 తీస్తే 52. నెక్స్ట్ స్టాటిస్టిక్స్లో మనకి 3 ఇచ్చాడు, 1 ఇవ్వలేదు, అంటే ఇప్పుడు 52లో 1 తీసేద్దాం. ఆ విధంగా మనకి అన్ని చాప్టర్స్ 4 4 మార్కులు వస్తున్నాయి. ఒక 4 చాప్టర్స్ మాత్రమే మనకి 4 కానీ 3 చాప్టర్స్కి మాత్రమే మనకి 3 కానీ లేదంటే 2 కానీ బిట్స్ వస్తున్నాయి. సో కనుక మీరు బాగా స్టడీ చేయాల్సింది ఏంటంటే అన్ని చాప్టర్స్ చదవాలి. ఈజీ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి 1 మార్కు లేదా 2 మార్కులే వస్తాయి. ఈజీ చాప్టర్స్ ఏంటి సార్? సెట్స్, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జియోమెట్రీ. సో ఇలా కొన్ని ఈజీ చాప్టర్స్ ఉంటాయి. ఆ ఈజీ చాప్టర్స్లో మనకి సో 1 మార్కు లేదా 2 మార్కులు వస్తాయి. ఏదేమైనా సరే అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. అన్ని చాప్టర్స్లో 4 మార్కులు వస్తాయని మైండ్లో పెట్టించుకోండి. ఒక 6 మార్కులు ఎక్స్ట్రా కదా ఏమైంది? సో 6 మార్కులు అది ఏది ఎక్కడ తీసినా సరే మనకు అనవసరం. అంటే అన్ని చాప్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మ్యాథమెటిక్స్ ప్రతి చాప్టర్లో 4 మార్కులు వస్తాయని మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే ప్రతి చాప్టర్లో కూడా 4 మార్కులు ఇచ్చాడు మొన్న. సో నేను చూశాను, మీరు కూడా కావాలంటే చూడండి. నేను ఈ వీడియో తర్వాత మీరు ఒకసారి పేపర్ చూడండి, సార్ చెప్పింది రాగా మీకే తెలుస్తుంది. సో అన్ని చాప్టర్స్లో కూడా 4 4 మార్కుల నుండి వస్తుంది మ్యాథమెటిక్స్ వచ్చేసరికి. ఇక ఫిజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి మనకి మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి, మార్కుల నుంచి 25. సో 12 ఇళ్ళ 24, అంటే ఏంటి 1 మార్కు ఎక్స్ట్రా. అంటే ఈ 1 మార్క్ అనేది ఎక్కడో ఏదైనా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఉంటుంది, ఆ చాప్టర్ నుండి ఇస్తారన్నమాట. అంటే ఇక్కడ కూడా ఫిజికల్ సైన్స్ కూడా ప్రతి చాప్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మన మోడల్ పేపర్ అనాలిసిస్ చేసి ప్రతి చాప్టర్ కూడా మనకి 2 మార్కులు అయితే ప్రతి చాప్టర్ నుండి ఇవ్వడం జరిగింది. కనుక ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే 2 3 మార్కులు లేదంటే సో 4 మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఆ మోడల్ పేపర్ ప్రకారం ఇవ్వాలని రూల్ లేదు, ఇక్కడ బ్లూ ప్రింట్ ఫాలో అవ్వాలని రూల్ లేదు. సో అక్కడ ప్రిపేర్ చేసినప్పుడు ఏవి ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్ వాళ్ళకి తెలుస్తుంది. సో దాని ప్రకారం ఇస్తారు. ఏదైనా సరే మన బ్లూ ప్రింట్ ఆధారంగా చూసుకుంటే ఏంటంటే ప్రతి చాప్టర్ని వెయిటేజ్ ఇస్తున్నారు. ఎవ్రీ చాప్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 3IIT. కనుక ఫిజికల్ సైన్స్ 6 చాప్టర్స్ ప్రిపేర్ అండి. 6 ఇళ్ళ మనకి 12 చాప్టర్స్ ప్రిపేర్ అండి. 12 ఇళ్ళ 24 మార్కులు. అయితే ఇందులో ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్కి వచ్చేసరికి. ఇంకా కెమికల్స్ కెమిస్ట్రీ వచ్చేసరికి కార్బోనేట్స్ కాంపౌండ్స్ అండ్ కెమికల్ బాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 చాప్టర్స్ కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టండి. అంటే ఈ 4 చాప్టర్స్లో 3 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వేరే కమింగ్ టు బయాలజీకి వచ్చేసరికి ఏంటంటే మనకి మొత్తం బయాలజీలో 10 చాప్టర్స్ ఉన్నాయి. సో మనకి మార్కులు అయితే 25 మార్కులు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రతి చాప్టర్లో కూడా ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి. అంటే 10 ఇళ్ళ 20 మార్కులు.
సో ఈ 10 20 మార్కుల తర్వాత మనకి ఇంకా 5 మార్కులు ఉన్నాయి. ఈ 5 మార్కులు ఈ 10 చాప్టర్ లో ఏవేతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో అందులో మనకి ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే హెరిడిటీ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, లేదంటే మనకి సో రెస్పిరేషన్ అవ్వచ్చు, ఇలా మనకి ఏవైనా 5 చాప్టర్స్ రీప్రొడక్షన్ అవ్వచ్చు, ఏవైనా 5 చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి నుండి 3 మార్క్స్ వస్తాయి, ప్రతి చాప్టర్ నుండి 2 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు సో బయాలజీలో కూడా 25 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ ఈ మొత్తం సిలబస్ని కూడా మీరు బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మొత్తం అన్ని కాన్సెప్ట్స్ని మైండ్లో ఉంచుకొని మీరు కనుక బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా 95 కన్నా ఎక్కువ వస్తాయి మార్క్స్, 100 కన్నా 95 కన్నా ఎక్కువ వస్తాయి. అయితే ఇది ఫస్ట్ థింగ్, అనాలిసిస్ అయిపోయింది, బాగా రివిజన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి? ఓన్లీ ఒకే ఒక థింగ్, సో మీరు దాన్ని రివిజన్ చేయడం. ఎవరు ఎలా చదివారని కాదు, ఎవరు ఎన్నిసార్లు చదివారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను ఒకసారి చదివాను, సో నాకు వచ్చింది అని నేను అనుకుంటాను, కానీ అది మనకి మెమరీ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది. మీరు ఏది చదివినా సరే మెమరీ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది, పర్మనెంట్ మెమరీ అనేది అవ్వదు. ఎందుకంటే మనం తక్కువ రోజులు చదువుతున్నాం, అది కూడా ఓన్లీ ఒక ఎగ్జామ్ కోసం చదువుతున్నాం, అంతేగాని మన జీవితం కోసం చదవట్లేదు. సో మన జీవితం కోసం చదివితే అది మైండ్లో స్థిరంగా నాటుకుపోయి ఉంటుంది, మనం ఎగ్జామ్ కోసం చదువుతున్నాం కనుక అది ఖచ్చితంగా గుర్తుండదు. కనుక ఒక్కసారి చదివాను, రెండుసార్లు చదివంటే అవ్వదు, ఎక్కువసార్లు చదవాలి. అయితే ఎన్నిసార్లు చదవాలి సార్? ఎన్నిసార్లు చదవాలంటే, సో ఖచ్చితంగా ఏదైనా మీ కాన్సెప్ట్ డిఫికల్టీ ఉంది, నాకు అర్థం అవ్వట్లేదు, నాకు రావట్లేదు అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారంటే ఆ చాప్టర్ని ఖచ్చితంగా 7 చదవండి. సో 7 చదవండి, 7 మీరు ఏదైనా ఒక చాప్టర్ని ప్రిపేర్ అయినట్లయితే ఆ 7 చదివిన ఆ చాప్టర్ అనేది మీకు మైండ్లో స్థిరంగా ఉంటుంది. మనకి 2 మైండ్స్ ఉంటాయి, ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏంటంటే అప్పుడొకప్పుడు చదివింది గుర్తుపెట్టుకుంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మీరు ఏదైనా ఒక పనిని ఎక్కువసార్లు చేస్తే అది ఆటోమేటిక్గా ఆ యాక్టివిటీ అనేది లేంటి ఆ చేసిన పని అనేది మనకి సబ్ కాన్షియస్ మైండ్లో జీవితకాలం గుర్తుంటుంది. సో ఎగ్జామ్ కంప్లీట్ అయినంత వరకైనా సరే గుర్తుంటుంది. కనుక మీరు 7 అంటే 7 మీరు చదవండి. ఎందుసా మీరు అలా చెప్తున్నారు అంటే నేను దీన్ని పాటించాను. సో నాకు మ్యాథమెటిక్స్లోని మనకి విశాఖపట్నంలో 2 టీచర్ పోస్టులు ఉన్నాయి. సో ఈ 2 టీచర్ పోస్టులో కావాలని మీకు వెనకాల నేను నాకు పేపర్లో వేసిన ఆర్టికల్ అనేది మీకు చూపిస్తాను. సో 2 నాకు పోస్టులు ఉంటాయి విశాఖపట్నంలో, టీచర్ జాబ్లు, గవర్నమెంట్ టీచర్ జాబ్లు 2 పోస్టులు ఉంటాయి. సో నాది ఓసీ అవ్వడం వల్ల 2 నేను తెచ్చుకున్నాను. సో 2 ఉన్నాయి, 2 నేను ఒకటే అనుకున్నాను. సో 2 ఉన్నాయి అంటే మనకి చాలామంది అప్లై చేశారు, ఒక 100,000-150,000 దాకా అప్లై చేశారు. అయితే నేను సో ఇంతమంది అప్లై చేశారు మనకు వస్తుందో రాదా నేను ఆలోచించలేదు, ఒకటే అనుకున్నాను. 2 ఉన్నాయి, టీచర్ జాబ్లు 2 ఉన్నాయి, మ్యాథమెటిక్స్ టీచర్ జాబ్లు, గవర్నమెంట్ జాబ్లు 2 ఉన్నాయి. సో అయితే మనకి 2 ఎందుకు? ఒకటి చాలు కదా, మనం చేయడానికి ఒక పోస్ట్ చాలు కదా, మిగతా వాళ్ళకి ఆ పోస్ట్ మనం ఇచ్చేద్దాం. సో అని ఆ విధంగా ఫీల్ అయ్యి, సో ఆ ఒక పోస్ట్ నాది, మిగతా పోస్ట్ వేరే వాళ్ళది అని మైండ్లో పెట్టుకుని నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎగ్జామ్ రాసినంత వరకు అదే మైండ్లో పెట్టుకున్నాను. సో నాకు 2nd ర్యాంక్ అనేది ఈజీగా వచ్చింది. అయితే ఇది అంత ఈజీగా రాలేదు, సో కష్టపడ్డాను. ఏ విధంగా కష్టపడ్డాను? మీకు 7 చదవమన్నాను, కానీ నేను దాన్ని 15 రివిజన్ చేశాను. సో 3వ క్లాస్ నుండి నేను డిగ్రీ ఫైనల్ వరకు మ్యాథమెటిక్స్ అంతా కూడా నేను 15 రివిజన్ చేశాను. 15 రివిజన్ చేశాను కనుక నాకు సో డిఎస్సిలోనే నాకు 2nd ర్యాంక్ వచ్చింది. అయితే మీరు కూడా మీరు 15 చేయవలసిన లేదు, కేవలం 7 మాత్రమే చేయండి. 7 చేస్తే ఆటోమేటిక్గా మీకు ఖచ్చితంగా 3IIT సీట్ అనేది ఈజీగా వస్తుంది. అయితే ఈ 7 చేసినా 15 చేసినా ఏదైనా సరే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు చదవాలి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివితే ఆ కాన్సెప్ట్ సంబంధించి వాళ్ళు అప్లికేషన్ అడిగినా, రీజనింగ్ అడిగినా, లేదంటే పారాగ్రాఫ్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయగలరు. అంతేగాని బట్టి పడ్డదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పుడు కూడా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మాత్రమే చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. ఇదంతా ఒక ఎత్తు. అయితే 2 రివిజన్ అయిపోయింది సార్, 7 చేస్తాను సార్, మీరు చెప్పినట్టు మొత్తం అంతా బాగా వస్తుంది సార్ అంటే ఇప్పుడు మనం చదివిన దాన్ని ఎంతవరకు మనకి ఆ కాన్సెప్ట్ మన దగ్గర ఉంది, దాన్ని ఏ విధంగా మనం వినియోగిస్తున్నాము, దాన్ని ఏ విధంగా అప్లికేషన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అంటే ఏంటంటే మనం చదివిన దాన్ని ఒకవేళ బిట్ అనేది అప్లికేషన్ టైప్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్గా ఇచ్చాడు, ఇండైరెక్ట్గా ఇచ్చినా సరే మనం రాసే విధంగా ఉండాలి. సో రాయగలిగే విధానంలో ఉండాలన్నమాట. అంటే రివిజన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రివిజన్ అయిపోయింది, ఇప్పుడు మన ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో రివిజన్ తర్వాత మనకు కావాల్సింది ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏంటి? సో మనకి ప్రతి చాప్టర్కి బిట్స్ అయితే ఉంటాయి,
సో ప్రతి చాప్టర్ మీరు తీసుకున్న మెటీరియల్ అవ్వచ్చు, లేదంటే నేను ఇచ్చిన గ్రాండ్ టెస్ట్లు అవ్వచ్చు. సో ఫస్ట్ నుండి ఇప్పుడు 45 రోజులు నేను సో నిన్నటితో 45 రోజులు కంప్లీట్ అయింది. సో ఈ 45 రోజులు గ్రాండ్ టెస్ట్ అనేది ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా మీ దగ్గర ఉంటుంది. సో ఏమైనా రాకపోతే ఈరోజు అయితే ఖచ్చితంగా పెడతాను. సో ఈ 45 రోజుల గ్రాండ్ టెస్ట్ పేపర్లు కూడా ఒకసారి మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి. దీంతోపాటు మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్లోని మ్యాథమెటిక్స్ బిట్స్, ఫిజిక్స్ బిట్స్, కెమిస్ట్రీ బిట్స్, బయాలజీ బిట్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. రివిజన్ అయిపోయింది, మీరు రివిజన్ చేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఇంపార్టెంట్. మా ఎగ్జామ్ వచ్చేసరికి ఏంటంటే మాకు ప్రీవియస్ పేపర్స్ ఉండేవి, ప్రీవియస్ పేపర్స్ చేస్తూ 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 మాకు సో ఈజీ అయింది ప్రాక్టీస్. మరి మీకు ప్రాక్టీస్ ఎలా అవుతుంది, ప్రెజెంట్ ఉన్న మీ దగ్గర ఉన్న మెటీరియలే మీకు ప్రాక్టీస్. ఎందుకంటే మీరు 10th క్లాస్ చదివినప్పుడు మేడమ్స్ నోట్స్ ఇస్తారు, ఆ నోట్స్తో పాటు సమ్ ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తారు, ఆ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో లేదంటే మీకు ఇచ్చిన మెటీరియల్ ప్రాక్టీస్ చేయండి. సో బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఆడు ఏ బిట్ ఏ విధంగా ఇచ్చిన బిట్ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ రివిజన్ అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ ఏంటంటే సో మీ యొక్క ఎగ్జామినేషన్ ఓరియంటేషన్, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అంటే ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో ఈ 2 వారాల్లో మీరు ఎగ్జామ్స్ రాయాలి. సో మీరు ఎందుకంటే మీరు బాగా కాన్సెప్ట్ చదివారు, ఫస్ట్ స్టడీ అయిపోయింది, తర్వాత రివిజన్ అయిపోయింది, తర్వాత ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఎగ్జామ్, సో మోడల్ ఎగ్జామ్స్ అనేవి రాయాలి. మోడల్ ఎగ్జామ్స్ అంటే కొన్ని మోడల్ పేపర్స్ తీసుకుని, సో నేనైతే మోడల్ పేపర్స్ ఇస్తుంటాను. సో మనకు మార్కెట్లో మోడల్ పేపర్స్ దొరుకుతున్నాయి, లేదు అంటే సో ఇందులో ఒక మెంబర్షిప్ ఉంది, ఆ మెంబర్షిప్ తీసుకున్నా సరే మీకు మోడల్ పేపర్స్ వస్తాయి, డైలీ 2 వస్తాయి. సో ఈ విధంగా మీరు ఏ విధంగా సరే మోడల్ పేపర్స్ అనేది సంపాదించండి. ఎందుకంటే మనకి ఇప్పటివరకు చదివిందంతా ఒక ఎత్తు, అయితే ఈ మోడల్ పేపర్స్ రాయడం ఇంకో ఎత్తు. సో ఓఎంఆర్ అనేది ఫ్రీగా మనకి నెట్లో ఉంది, లేదంటే మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓఎంఆర్ అనేది. ఈ ఓఎంఆర్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక మోడల్ పేపర్ తీసుకుని 2 గంటలు టైం పెట్టుకుని ఆ 2 గంటల్లో మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తున్నారో లేదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్ ముందు వరకు బాగా ప్రిపేర్ అవుతారు, బాగా చదువుతారు, బాగా ఉంటుంది, కానీ ఎగ్జామ్ ఇచ్చిన 2 గంటలు వాళ్ళకి టైం సాల్వ్. ఎందుకు, వాళ్ళు బాగా చదివారు, రివిజన్ చేశారు, ప్రాక్టీస్ చేశారు, కానీ వాళ్ళు మోడల్ ఎగ్జామ్ అనేది రాయలేదు. ఇంటి దగ్గర వాళ్ళు 3AD ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అవుతే ఒక 2 గంటలు కరెక్ట్గా 2 గంటలు అంటే 2 గంటలు పెట్టుకొని రాయాలి. సో టైం పెట్టుకోవాలి. సో నేను 9 గంటలు స్టార్ట్ చేశాను, 10 గంటలకు ఎగ్జామ్ అయిపోవాలి. నేను 7 గంటలు స్టార్ట్ చేస్తాను, 9 గంటలకు ఎగ్జామ్ అయిపోవాలి అని వాళ్ళకంటూ వాళ్ళకి ఒక నిబద్ధత, ఒక సో ఇది ఉండాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి మోడల్ పేపర్స్ మీరు ఎన్ని చేస్తే అంత మంచిది. ఎందుకంటే మీరు 2 గంటలు పెట్టుకుని ఎగ్జామ్ రాశారు. సో ఈ 2 గంటలు పెట్టుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు క్రాస్ చెకింగ్ చేయాలి, ఓకేనా. అలా ఎవరైతే మనకి మోడల్ పేపర్స్ రాస్తూ 2 గంటలు టైం పెట్టుకుని ఓఎంఆర్లో ఇన్ టైంలో రాస్తున్నారో, సో దానివల్ల లాభాలు ఏం చెప్పినా, మీరు రాశారు, చాలా పేపర్స్ రాశారు. ఫస్ట్ పేపర్ రాసినప్పుడు మీకు ఏం తెలుస్తుంది తెలుసా, సో మీరు మ్యాథ్స్ అనేది ఈ 50 బిట్లు కూడా 50 నిమిషాల్లో చేయలేరు, ఒక గంటంపో గంటన్నర. అయితే నేను మ్యాథ్స్లో వెనకబడ్డాను, సో నేను మ్యాథ్స్ అనేది షార్ట్కట్స్ నేర్చుకోవాలి, సో మొత్తం ప్రొసీజర్ ప్రకారం చేయకూడదు అని ఒక విషయం తెలుస్తుంది. లేదంటే బయాలజికల్లో మీరు బయాలజికల్ సైన్స్లో కొన్ని బిట్స్ రాలేదు, టైం వేస్ట్ అయింది, అయితే ఈ బిట్స్ నాకు రావట్లేదు, సో ఈ బిట్స్ నేను వదిలి ఇలా లాస్ట్లో చేయాలి, ఒక అవగాహన వస్తుంది మీకంటూ, మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ద్వారా మీరు ఏంటంటే నెక్స్ట్ 2వ రాసే మోడల్ పేపర్లో మీరు ఏం చేస్తారంటే అప్పుడు, సో ఫస్ట్ రాసిన మోడల్ పేపర్లో ఏదైతే మిస్టేక్ జరిగాయో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటారు, అవి మళ్ళీ జరగకుండా చూసుకుంటారు. కనుక 2వసారి మోడల్ పేపర్లు ఏంటంటే ఈసారి మ్యాథ్స్ అనేవి ఈజీగా వచ్చే బిట్స్ రాస్తారు, తర్వాత ఫిజికల్ సైన్స్ ఈజీగా వచ్చేవి, కెమిస్ట్రీ ఈజీ వచ్చేవి, బయాలజీ ఈజీ వచ్చింది రాస్తారు, ఆ తర్వాత మిగిలిన టైం అనేది మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకుంటారు. సో ఆ విధంగా ఏంటంటే 2వ మోడల్ పేపర్లో మీకు కొంచెం అవగాహన పెరుగుతుంది, కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇక మోడల్ పేపర్ 3కి వచ్చేసరికి, అలా మీరు మోడల్ పేపర్ 1, 2, 3, 10 వచ్చేసరికి మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా పోయి, సో మోడల్ పేపర్ లాస్ట్ 10 మోడల్ పేపర్లో మీరు ఏంటంటే సో ఏవైతే మిస్టేక్ చేశారో అవేవి రిపీట్ జరగకుండా 2 గంటల్లోని ఖచ్చితంగా మీకు మనకి 2 అవర్స్ టైం ఇచ్చారు, 120 మినిట్స్, కానీ 100 మినిట్స్లో మీరు టైం అనేది పూర్తి చేయగలుగుతారు. మిగతా 20 మినిట్స్ అనేది వెరిఫికేషన్ చూసుకుంటారు, అంటే మీరు అన్ని పెట్టిన బబ్లింగ్ అనేది రైటా రాంగా, లేదంటే ఇంకేమైనా వదిలేసా బిట్స్, లేదంటే అన్నీ కరెక్ట్గా పెట్టడం లేదా, సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటారు. సో ఈ విధంగా మనం ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తే ఖచ్చితంగా మనకి 3AD సీట్ అనేది వస్తుంది. సో ముందు బాగా చదవాలి, చదివిన తర్వాత రివిజన్ చేయాలి, రివిజన్ చేసిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ తర్వాత మోడల్ పేపర్స్ అనేవి రాయాలి. మీకుగా ఓన్గా మీరు మోడల్ పేపర్స్ రాయాలి. ఈ నాలుగు సూత్రాలు ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి 3AD సీట్ అనేది వస్తుంది. అయితే మనకి ఈ 3AD అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. సో ఆ కథ తర్వాత మీరు ఖచ్చితంగా 3AD నేను ఎలాగైనా సాధించాలనే ఒక చిన్న నమ్మకం అయితే వస్తుంది. సో ఏం లేదు, సో సుబ్బారావు అనే ఒక ఉద్యోగి, సో ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు. సో ఒకరోజు ఏంటంటే ఆఫీస్లో
మధ్యాహ్నం బేగ భోజనం చేస్తాడన్నమాట. ఇంకా తనకి 1 అవర్ లంచ్ టైం అయితే 5 నిమిషాల్లో భోజనం చేస్తాడు. ఇంకా మనకి తనకి 55 నిమిషాలు ఉన్నాయి. సో ఈ 55 నిమిషాలు అంటే సో ఏం చేద్దాం అనుకుంటూ సో ఒకసారి అలా బయటకు వెళ్దాం, సో ఎలాగా ఇది చలికాలం కదా ఒకసారి సరదాగా వెళ్దాం అని అలా బయటకు వెళ్ళాడు. సో బయటకు వెళ్ళిన తర్వాత సో అలా వెళ్తే మధ్యలో అక్కడ షాపింగ్ మాల్ కనబడింది. సో ఆ షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయ్యాడు. షాపింగ్ మాల్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం అన్నీ చూస్తున్నమాట. అన్నీ చూస్తే సో సుబ్బారావుకి అక్కడ ఒక మంచి చిలక కనబడింది. సో ఆ చిలక అంటే కలర్ఫుల్గా ఉంది. సో అంటే సుబ్బారావు ఆ షాపింగ్ మాల్ లోపల వెళ్ళగానే ఆ చిలక అనేది చాలా అట్రాక్ట్ చేసిందన్నమాట. సో వెంటనే ఏంటి చిలక ఎంత బాగుంది, ఎంత దీని రేట్ అంటే సో 2000 అని చెప్పాడు. ఇటు చిన్న చిలక 2000 ఎందుకు అన్నమాట. ఎందుకంటే దీనికి ప్రపంచంలోని అన్ని భాషలు వచ్చండి అన్నమాట. అవునా, నిజంగా మన మనుషులకు అయితే రాదండి ఇది మనకి. సో మేడ్ ఇన్ ఇండియా, సో మనకి ఇండియా ద్వారా తయారైంది కనుక దీనికి ప్రపంచంలోని అన్ని భాషలు వచ్చండి. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి, మీరు ఏది అడిగినా సరే దీనికి సమాధానం చెప్తుంది సో అని చెప్పాడు అన్నమాట. సో అని చెప్తే ఓకే, అప్పుడు సుబ్బారావు సో నీ పేరేమిటి అని అడిగాడు. వెంటనే ఆ చిలక నుంచి నీ పేరేమిటి అడిగింది. వావ్ చాలా బాగుంది, సూపర్ సూపర్ అని తనలో తాను మురిసిపోడు. సో ఓకే, నా పేరు సుబ్బారావు. సో నీ పేరేంటండి? నా పేరు చిలక. వా సూపర్, అంటే దీనికి తెలుగు వచ్చేనే సుబ్బారావుకి అర్థమైంది. తర్వాత ఇంగ్లీష్లో అడిగాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చిలక అన్నది. అబ్బాబో నేను అడిగితే మళ్ళీ నన్ను అడుగుతుంది. సో నా మై నేమ్ ఈజ్ సుబ్బారావు అన్నాడు. సో అప్పుడు చిలకించి మై నేమ్ ఈజ్ ప్యారెట్ అన్నది. వావ్ దీనికి ఇంగ్లీష్ కూడా వచ్చి, ఇంగ్లీష్ వచ్చి సూపర్ సూపర్ అని చాలా చాలా ఇంకా మురిసిపోయాడు అన్నమాట. అయితే తర్వాత తుమారణం క్యాహా అని అన్నాడు, హిందీలో అడిగాడు. సో చిలక కూడా తుమారణం క్యాహా అని అన్నది. సో మేరాణం సుబ్బారావు అన్నాడు. సో మేరాణం తోతాహే అన్నది. వా దీనికి హిందీ కూడా వచ్చి సూపర్ సూపర్ ఇంకా చాలా చాలా మురిసిపోయి వెంటనే పర్సులో ఉన్న 2000 ఉంది పర్సులో, ఆ 2000 ఫోన్లే పోతపోయి ఇంటి దగ్గర మనకు డబ్బులు ఉన్నాయి కదా అని వెంటనే ఆ 2000 తీసి దీన్ని ప్యాకింగ్ చేసి ఇంటికి పంపించమన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, సో ఇంటి అడ్రస్ ఇచ్చి ఇంటికి మీరు పంపించేయండి, సో మరి నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నమాట. సో అయితే సరే సార్ అని ఇంటి అడ్రస్ తీసుకొని ఆలోచించి ఇంటికి పంపిస్తాను అన్నమాట. దీని నుంచి షాప్కి వెళ్ళిపోయాడు. సో అంటే షాపింగ్ దీని నుంచి జాబ్కి వెళ్ళిపోయాడు అన్నమాట. సో డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే పార్సల్ ఉందో అది ఇంటికి వెళ్ళిందన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత సో వాళ్ళ మిస్సెస్ ఏం చేసిందంటే, సో అబ్బాబా మా ఆయన ఈరోజు చిలక పంపించాడు, సో ఈరోజు అయితే చిలక కూర చేయమన్నాడు, అయితే సో ఎండేడిగా చిలక కూర చేయమన్నాడు. సో దాని నుంచి వండగదిలో పెట్టింది వాళ్ళ ఆవిడ. సో ఆ ఆడేంచి చాక్ తీసుకొని ఇంకా మొత్తం మీద ఏంటంటే ఆ రోజు కర్రీ చిలక కూర చేయడానికి ఏంటంటే సో చిలక నుంచి కసకస నరికిస్తుంది అన్నమాట. సో నరికేసి కూర చేస్తుంది. సో చిలక నుంచి చచ్చిపోయింది. ఇంకా సుబ్బారావు నుంచి ఆఫీస్ అయిన తర్వాత సో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత సో ఏమే ఈరోజు మంచి సర్ప్రైజ్ అయితే నీకు పంపించాను, వచ్చిందా? ఆ వచ్చిందండి, సూపర్ అండి, చాలా బాగుందండి. ఓకే ఏది అది అక్కడ ఏదండి ఇగోండి అని, ఇదేంటి ఇది కూర పంపిస్తుంది, కూర చూపిస్తున్నావు, చిలక ఏదండి? చిలక చిలక కూర అనమన్నారు కదా వండిసాను. ఎవరు చెప్పారు నీ కూర అనమని? అదేటి సో మీరు అనమన్నారని నేను వండిసాను, నేనేం చెప్పలేదే, నువ్వు ఎందుకు అలా చేసావు అని. సో అది మాట్లాడుతుంది మనకి అది 2000 అని అన్నమాట. 2000 ఏంటంటే మీకు ఎవడో మోసం చేస్తారండి, ఎక్కడైనా చిలక 2000 ఉంటుందో చెప్పండి, 100 రూపాయలు 150 2000 ఉంటుంది, మరీ 2000 ఏంటండి మీరు మోసపోయారనండి. కాదే ఇది 14 మనకి ప్రపంచంలో మొత్తం అన్ని భాషలు మాట్లాడుతుందని అని అన్నాడు. నేను కొన్నాను, నేను కూడా టెస్ట్ చేశాను, తెలుగులో మాట్లాడింది, ఇంగ్లీష్లో మాట్లాడింది, హిందీలో మాట్లాడింది, సో ఇన్ని భాషలో మాట్లాడిన చిలక నువ్వు ఎందుకు ఇలా చేసావు, మూకురాలా వేసుదానా సో అని తిట్టేమాట. ఎందుకని నన్ను తిడుతున్నారు, అదేం మాట్లాడలేదు. అయితే ఒక విషయం, నేను వంటగదిలో తీసుకెళ్ళాను. సో వంటగదిలో తీసుకెళ్ళినప్పుడు ఏమైనా మాట్లాడాలా? మాట్లాడలేదు. ఓకేనా, నేను చాక్ పట్టుకున్నాను, చాక్ పట్టుకున్నప్పుడు అయినా సరే మాట్లాడాలా? మాట్లాడలేదు. నేను చాక్ను మెడ మీద పెట్టాను, మెడ మీద పెట్టినా సరే రక్షించండి, కాపాడండి, హెల్ప్ మీ అని ఏదైనా అనాలా? అనలేదే. అంటే దానికి మాట్లాడమండి, మిమ్మల్ని మోసం చేశాడండి అని వాళ్ళు. సో మీరు వెంటనే ఆ షాప్కి వెళ్ళి డబ్బులు తీసుకొని అడగండి అని అనమాట. సో సుబ్బారావు చాలా కోపంతో సో షాప్ దగ్గరికి వెళ్ళాడు. షాప్ దగ్గరికి వెళ్తే సో మీరు అన్ని భాషలు మాట్లాడుతుంది అన్నారండి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమీ మాట్లాడలేదు, సో మీరు మోసం చేశారండి, నా డబ్బులు నాకు ఇచ్చేయని సుబ్బారావు అడిగారు. సార్ ఇది మనకి మంచి గుర్తింపు పొందిన షాప్ అండి ఇది. సో ఈ షాపింగ్ మాల్ ఏంటంటే ప్రతిదీ కూడా నాణ్యమైంది, సో చాలా మంచిది. మీరు టెస్ట్ చేసే తీసుకెళ్లారు, సో మీరు టెస్ట్ చేసి తీసుకెళ్లకుండా పని అంటే లేదు. పోనీ ఇప్పుడు ఆ చిలక ఉందా మా దగ్గర? లేదు, మా దగ్గర ఒకే ఒక చిలక ఉంది, ఆ ఒక చిలక కూడా మీకు ఇస్తాను. సో మేము మోసం చేసే అవకాశం లేదు, మేము మోసం చేసే అవసరం కూడా మాకు లేదు. సో అన్న మరి ఎందుకు మాట్లాడలేదండి, నాకు అర్థం అవ్వట్లేదు, 2000 పెట్టుకున్నాను, ఇక్కడ మాట్లాడింది అక్కడైనా మాట్లాడలేదు అని అన్నాడు. అప్పుడు ఆ షాప్ అతను ఏమన్నాడంటే, సో చిలక అయితే అంత నాలెడ్జ్ ఉందండి, మొత్తం అన్ని భాషలు ఉన్నాయి,
కానీ అది మనకి మీ ఇంటికి వెళ్ళేసరికి భయపడిపోయి ఏమీ మాట్లాడలేకపోయింది. అంటే తన యొక్క భాషను అనేది ఏది కూడా ఉపయోగించలేకపోయింది. సో దానికి కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయిందండి. సో కాన్ఫిడెన్స్ లేదు మీ ఇంటి దగ్గర, దానికి కాన్ఫిడెన్స్ లేదు. సో ఇక్కడైతే కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఈ షాప్లోనే అది చాలా రోజులు ఉంది, ఈ షాప్లోనే అన్ని చూసింది. కానీ ఇక్కడ కాన్ఫిడెన్స్ ఉంది, అక్కడ కాన్ఫిడెన్స్ లేదు, దానివల్ల మాట్లాడలేదండి. సో అంతే, మరి ఇంకేం లేదు కారణం. సో బ్రో అవునా అని సో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇది స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ చిలకకి అన్ని లాంగ్వేజెస్ తెలుసు, ఓకేనా. అది వేరే దగ్గరికి వెళ్ళేసరికి దాని కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. సో దానికి అన్ని లాంగ్వేజెస్ తెలిసినా సరే దాని కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం వల్ల బయట అది దానికి తెలిసిన నాలెడ్జ్ని వ్యక్తపరచకపోవడం వలన చనిపోయింది. అయితే ఇప్పుడు ఇదే స్టోరీని మనం త్రిబులేటికి తీసుకుందాం. మనకి అన్ని నాలెడ్జ్ తెలుసు, అంటే మ్యాథ్స్లో అంతా తెలుసు, ఫిజిక్స్లో అంతా తెలుసు, బయాలజీ అంతా తెలుసు. మన ఇంటి దగ్గర బాగా చదివి మనకి ఇంటి దగ్గర అంతా వచ్చు. మనం వేరే దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాం. సో వేరే దగ్గరికి ఎగ్జామ్ వెళ్ళి రాయడం వల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోకూడదు. మనకి ఏదైతే వచ్చో అక్కడ కూడా అదే వచ్చు. మనం ఇక్కడ ఎలా ఉన్నాం అక్కడ కూడా అలాగ ఉంటాం. మనమే వెళ్తాం వేరే వాళ్ళు. సో మనకి ఇక్కడ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లో కూడా అదే నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం తెలిసిన నాలెడ్జ్ని మనం అక్కడ వ్యక్తపరచాలి. సో మనం అక్కడ ఏంటంటే ప్రెజెంట్ చేయాలి. సో అంతేగాని మనం ప్రెజెంట్ చేయకుండా మనలో మనం ఉంచుకుంటే ఎగ్జామ్ అనేది బాగా రాయలేము. సో ఎగ్జామ్ బాగా రాయాలంటే మనకు వచ్చిన దాన్ని ఓఎంఆర్ మీద కరెక్ట్గా బబ్లింగ్ చేయాలి. ఆ టైంలో కాన్ఫిడెన్స్గా ఉండి మనకు తెలిసిన నాలెడ్జ్ని మనం సో ఐడెంటిఫై చేస్తే మన యొక్క మైండ్లో అవన్నీ ఉంచుకుంటే ఆటోమేటిక్గా మనం రాసిన దాని ప్రతిదీ కూడా గుర్తుంటుంది. సో ఈ విధంగా గుర్తుండడం వల్ల ఏంటంటే మనం ఎగ్జామ్ రాస్తాం. ఇక్కడ చిలక చనిపోయింది కానీ ఇక్కడ మనం చనిపోం. కానీ ఏంటంటే మన యొక్క త్రిబులేటి సీట్ అనేది మనకి రాదు, మనకి రాకుండా పోతుంది అని అర్థం అన్నమాట. సో మనం కాన్ఫిడెన్స్గా ఉండి మనకు తెలిసిందంతా కూడా అక్కడ మనం నాలెడ్జ్ని వ్యక్తపరిచినట్లయితే, మనం అక్కడ ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి త్రిబులేటి సీట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ క్యాన్ అనేది అనుకుంటూ ఉండాలి. సో ఉదయాన్నే లేచినట్టు మనకి ఏంటంటే మైండ్కి ఎక్సర్సైజ్ చేయాలి. సో మైండ్కి ఎక్సర్సైజ్ చేయాలని చేయడం ద్వారా మనకి మైండ్ అనేది సరిపోతుంది. సో కొంతమందికి ఉదయం చదివితే అర్థమవుతుంది, కొంతమంది రాత్రి చదివితే అర్థమవుతుంది. మీకు ఉదయం చదివితే అర్థమవుతే ఉదయాన్నే 4 గంటలు ఎక్స్పోయి 4 నుండి 8 వరకు, 4 నుండి 7 వరకు ఒక టైం టేబుల్ వేసుకొని చదవండి. మీకు కనుక అందరూ పడుకున్న తర్వాత రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చదవాలనుకుంటే సో అప్పుడు చదవండి. ఎందుకంటే సైకాలజీ ప్రకారం అందరికీ ఒకేలా ఉండదు. సో కొంతమంది ఉదయం చదివితే అర్థమవుతుంది, కొంతమంది మధ్యాహ్నం చదివితే అర్థం, కొంతమంది రాత్రి చదివితే అర్థం. కానీ మాక్సిమం అందరికీ ఉదయం చదివితే అర్థమవుతుంది, కొంతమందికి మాత్రం రాత్రి చదివితేనే అర్థమవుతుంది. సో రాత్రి చదివితే అర్థమైన వాళ్ళు రాత్రి చదవండి, ఉదయం చదివితే అర్థం వాళ్ళు ఉదయం చదవండి. సో ఈ విధంగా మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు మనకు ఒక గోల్ అయితే ఉండాలి. ఆ గోల్ ఏంటంటే మనకి 15 రోజుల గోల్, అంటే దీని ఏంటంటే టెంపరీ గోల్ అంటారన్నమాట. సో పర్మనెంట్ గోల్ అనేది మీ యొక్క లైఫ్ అంబిషన్, టెంపరీ గోల్ అనేది మనకి ఈ ఎంట్రన్స్ టెస్ట్ సిబిలిటీ. సో ఈ త్రిబిలిటీని ఏ విధంగా సాధించాలనేది మీకు ఈ టెంపరీ గోల్, ఈ గోల్ పెట్టేసుకున్నారు. ఈ గోల్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోల్ కావాల్సిన మనకి ఏంటి అవసరం, సో అవి మీకు తెలుసుకోవాలి. మీకు తెలుసు ఈ IIIT సీట్ కొట్టాలంటే ఏంటి కావాలి మనకి, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఇవన్నీ కావాలి. ఓకే, ఇవన్నీ నా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. సో ఏం ప్లాను, ఫస్ట్ ఏం చదవాలి, మ్యాథ్స్ చదవాలి, నెక్స్ట్ ఏం చదవాలి, ఫిజికల్ సైన్స్, నెక్స్ట్ ఏం చదవాలి, బయాలజీ. లేదు, ఫస్ట్ నేను బయాలజీ చదువుతాను, తర్వాత ఫిజికల్ సైన్స్ చదువుతాను, తర్వాత మ్యాథ్స్ చదువుతాను. నాకు మ్యాథ్స్ బాగా వచ్చిన మ్యాథ్స్ లాస్ చేస్తాను, నాకు బయాలజీ బాగా వచ్చిన బయాలజీ లాస్ చేస్తాను, నాకు ఫిజికల్ సైన్స్ బాగా వచ్చిన ఫిజికల్ సైన్స్ బాగా చేస్తాను లాస్ట్లో చేస్తాను అని మీకు ముందు ఏదైతే కష్టమో ముందు అది బాగా ప్రిపేర్ అండి, తర్వాత ఏది కష్టమో తర్వాత దాన్ని ప్రిపేర్ అండి, ఈజీ ఏదో ఉండదు అది లాస్ట్లో పెట్టండి. ఓకే, సో బాగా మనం ఏది చదవాలి అది కూడా ప్రిపేర్. ఇప్పుడు ప్లానింగ్ చేయాలి. ఏం ప్లానింగ్? సో ఉదయం ఏం చదవాలి, మధ్యాహ్నం ఏం చదవాలి, రాత్రి ఏం చదవాలి, ఇది కూడా ప్లానింగ్ చేసుకోండి. సో ఈ విధంగా ప్లానింగ్ చేసుకున్న తర్వాత దాన్ని అమలు పరచాలి. సో టైం టేబుల్ వేస్తాం, ఉదయం చదవాలి, మధ్యాహ్నం చదవాలి, రాత్రి. ఇప్పుడు దాన్ని అమలు పరచాలి. ఏంటి అమలు పరచాలి? సో ఉదయం మనం 4 నుండి 6 వరకు మ్యాథ్స్ చదవాలంటే 4 గంటలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మనం టైం టేబుల్ వేసుకున్నాం, మనకు మనం వేసుకున్నాం, మన కోసం వేసుకున్నాం. కనుక ఉదయాన్నే 4 గంటలు చదవాలి. సో 4 గంటలు వేసిపోయి చదివేశాను. సో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఈవినింగ్ అంటే రాత్రి పడుకున్న తర్వాత 10 నుండి 12 వరకు చదవాలి. సో అది కూడా టైం టేబుల్ వేసుకున్నాం, అది కూడా ప్రిపేర్ అవుతాం. అలాగా యాక్షన్ ఆఫ్ ది ప్లానింగ్ చేస్తే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రిజల్ట్. సో రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, గోల్కి ప్లాన్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ చేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు, దాని యాక్షన్ అంటే ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత ఏంచి దాని రిజల్ట్ అనేది మీరు చూస్తారన్నమాట. సో ఈ విధంగా మన IIIT అనేది చాలా చాలా ఈజీగా వస్తుందండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే రివిజన్ ఎక్కువ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మోడల్ ఎగ్జామ్స్ రాయాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఖచ్చితంగా IIIT సీట్ అనేది వస్తుంది. మనకి IIIT సీట్ రావాలంటే మనం మనకు మనమే చేయాలి. ఎందుకంటే మీరు IIIT సీట్ సంపాదించడం అనేది మీకోసం, అంతేగాని మీ పేరెంట్స్ కోసం కాదు, ఎందుకంటే మీ లైఫ్ కోసం. మీ పేరెంట్స్ ఏంటంటే మీకు ఏం కావాలంటే అది ఇస్తారు, ఎంత డబ్బులు కావాలంటే అందు పెడతారు. కానీ వాళ్ళు మీ యొక్క
ర్యాంక్ అనేది సంపాదించలేరు కదా. ఇప్పుడు ఈ త్రిబుల్ ఐటీలో మేనేజ్మెంట్ సీట్స్ ఏవి ఉండవు కదా. సో ఈ త్రిబుల్ ఐటీ సీట్స్లో మేనేజ్మెంట్ సీట్స్ అంటే పోనీ ఆ మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చి సో కొనొచ్చు. కానీ ఇక్కడ మనకి మేనేజ్మెంట్ సీట్స్ ఉండవు, చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎందుకంటే ఈ త్రిబుల్ ఐటీ సీట్స్ అనేవి మనకి 4000 సీట్లు కనుక ఇప్పుడు మనకి దాదాపు 100,000 మనకి అప్లికేషన్స్ వచ్చాయి. అంటే 100,000 కూడా దాటలే, కానీ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు 450,000 మంది. 450,000 మంది కానీ 450,000 మంది అప్లై చేయలేదు. ఎందుకంటే సో ఆల్రెడీ మనకి త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో వచ్చింది. అంటే అక్టోబర్ వరకు ఎవరు ఖాళీ ఉండరు. ఎవరైతే బాగా చదువుతారో లేదంటే ఎవరైతే బాగా చదవరో వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు. సో బాగా చదివిన వాళ్ళందరూ ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయి ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ హాఫ్ సిలబస్ కంప్లీట్ చేసుకుని ఇంకెందుకు త్రిబుల్ ఐటీని, వాళ్ళు ఆల్రెడీ డ్రాప్ అయిపోయి ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఎవరైతే బాగా చదవరో వాళ్ళందరూ కూడా నాకు ఎందుకు త్రిబుల్ ఐటీ, నాకు త్రిబుల్ ఐటీ అవసరం లేదు అని వాళ్ళందరూ కూడా ఐటీలు జాయిన్ అయిపోయారు. సో ఐటీఎల్ అంటే మనకి ఏంటంటే ఫెట్రు ఎలక్ట్రిషియన్ ప్లంబర్ ఇలా ఉంటాయి. సో అందులోకి వెళ్ళిపోయారు. అంటే సగాన సగం 450,000 మందిలో సగం మంది అలా వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన సగంలో ఏంటంటే వాళ్ళు ఏంటంటే పాలిటింగ్ మన ఎంట్రెన్స్ రాసి, సో పాలిటింగ్ ద్వారా నాకు ఈ సీట్ వచ్చింది కదా, సో నాకు మంచి సీట్ వచ్చింది, సో నాకు ఇది చాలు, ఈ పాలిటింగ్ ద్వారా నేను ఇంకా లైఫ్ని లీడ్ చేస్తుంది, పాలిటింగ్ ద్వారా కూడా మనకి జాబ్ వస్తాయి అని సో పాలిటింగ్కి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు మీరు, సో మిగిలిన వారు 100,000 మంది, 100,000 మందిలో మీరు ప్రిపేర్. అయితే ఇప్పుడు ఈ 100,000 మందిలో కూడా 100,000 మంది ప్రిపేర్ అవ్వట్లేదు. ఎందుకంటే సో ఇప్పుడు మనకి 100,000 అప్లికేషన్ వచ్చినా సరే మన ఛానల్లో బాగా డైలీ చూస్తే 10,000 మంది చూస్తున్నారు. వేరే ఛానల్స్ చూస్తున్నా సరే 10,000, ఇంకో ఛానల్స్ చూసిన 10,000, మొత్తం మీద యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కలిపి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 30,000 మంది మాత్రం ప్రిపేర్ అవుతారు. మిగతా 70,000 మంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అప్లై చేయమన్నారని వాళ్ళు అప్లై చేశారు. అంతేగాని వాళ్ళు చదవట్లేదు, వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు. జస్ట్ ఏంటంటే మీకు ఒక కాంపిటేటర్ అంటే అమ్మో 100,000 మంది అప్లై చేశారు లేదంటే 70,000 మంది అప్లై చేశారు అనే ఒక భయాన్ని సృష్టించడం కోసమే వాళ్ళు అప్లై చేశారు. కానీ వాళ్ళైతే చదవట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు మనకి ఈ 100,000 మందిలో కూడా మనకి 30,000 మందే చదువుతున్నారు. ఈ 30,000 మందిలో కూడా గట్టిగా చదివే వాళ్ళు ఏంటంటే 10,000 మందే. ఈ 10,000 మందికే మనకి కాంపిటీషన్. అంటే 4,000 సీట్లు ఉన్నాయి, మనకి 10,000 మంది చదువుతున్నారు. సో ఏ విధంగా తీసుకున్నా సరే ఒక సీట్కి ఇద్దరు గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. ఆ ఇద్దరులో నువ్వా నేనా అనే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ విధంగా ప్రిపేర్ అయితే మీదే జాబ్ గ్యారంటీగా. సో మీదే సీటు, సో ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. ఎందుకంటే ఇద్దరు ప్రిపేర్ అవుతున్నారని గట్టిగా ప్రిపేర్ అయ్యాలని ఇద్దరు, ఒక సీట్ ఉంది. సో నువ్వు మీ ఫ్రెండ్ ప్రిపేర్ అవుతున్నారు. ఎవరికి రావాలి? నీకే రావాలి. మీ ఫ్రెండ్ కావాలంటే వేరేది వస్తుంది. సో ఆ విధంగా మీరు గట్టిగా మీ యొక్క సంకల్పాన్ని దృఢ సంకల్పం చేయండి. సో మీ యొక్క సంకల్పాన్ని గట్టిగా మీరు బాగా దృఢనిశ్చయంగా ఉండండి, ఖచ్చితంగా త్రిబుల్ ఐటీ సీట్ వస్తుంది. సో ఇది ఒక ఇన్స్పిరేషన్ వీడియో అనుకోవద్దు, ఇది ఒక మీకు సంబంధించిన మీ జీవితానికి సంబంధించిన వీడియో అనుకోండి. ఎందుకంటే మీ వీడియో కనుక ఇది మీకు సంబంధించిన వీడియో కనుక ఖచ్చితంగా మీరు మీలో మీరు ఈరోజు నుండి ఇప్పటి నుండి మార్పు తెచ్చుకోండి. సో మార్పు తెచ్చుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇస్తే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.